హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం మియాపూర్ లొకేషన్లో ఉన్న జేపీ నగర్ దగ్గర మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టాక్ పై కండిషన్లో 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి, అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది. ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 1045 స్క్వేర్ యార్డ్స్లో మనకు G+5 ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు OC రిసీవ్ అయిందండి. మన గ్రౌండ్ లెవెల్లో వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. మంజీరా వాటర్ కనెక్షను, బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఎలివేటర్స్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యూనిట్స్ వచ్చేసి 1st ఫ్లోరు, 3rd ఫ్లోరు అండ్ 5th ఫ్లోర్లో లొకేట్ అయి ఉన్నాయండి. అండ్ ఇందులో మనకు అపార్ట్మెంట్ వచ్చేసి ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ ఒక యూనిట్ 3 BHK, అండ్ మనకు నార్త్ ఫేసింగ్లో 2 యూనిట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 15 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1530 స్క్వేర్ ఫీట్ అండి. 5th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను. అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి మనకు 1st ఫ్లోరు, 3rd ఫ్లోరు అండ్ 5th ఫ్లోర్లో లొకేట్ అయి ఉన్నాయి. మిగిలిన మనకు ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారండి. 50% మనకు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది జరిగింది. అండ్ మనకి 1530 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, 3 BHK ఫ్లాట్, స్పేషియస్గా ఉంటుందండి. అండ్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ అవుతుంది. మన ఇందులో ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీకు ఒకే వీడియోలో మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాను అండ్ నార్త్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఒకే వీడియోలో కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి మనకు డెడికేటెడ్గా కారిడార్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మన కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ స్పేస్ అండ్ లివింగ్ ఏరియా మాత్రం మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్లాట్ యూనిట్లో మనకు ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉందండి. 1st బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. మిగిలిన 2 బెడ్రూమ్స్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది. కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రతి ఫ్లాట్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. టోటల్ 1045 స్క్వేర్ యార్డ్స్లో మనకు ల్యాండ్ షేర్ ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు 57 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది UDS వచ్చేసి. అండ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను. నెక్స్ట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ 3 BHK యొక్క మాస్టర్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని కూడా మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. అన్ని వాష్రూమ్స్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. GHMC రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మేజర్గా మనకి అపార్ట్మెంట్కి ప్రీ అప్రూవల్ అనేది SBI, HDFC, IDFC, LIC, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మనకి అపార్ట్మెంట్కి సంబంధించి ప్రీ అప్రూవల్ ఉందండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి ఒక ఫ్లోర్ ప్లాను మీకు ఎంతసేపు కవర్ చేస్తాను. నెక్స్ట్ మీకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. దీని నియర్ బై లొకేషన్లోనే మనకి డీమార్ట్ అండ్ మనకు మల్టీప్లెక్స్, GSM మాల్ లాంటి మన కమ్యూనిటీస్ అనేవి నియర్ బైగానే ఉన్నాయండి. అండ్ స్కూల్స్ హాస్పిటల్ వైజ్గా కూడా మీకు ఒక 1 to 2 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1520 స్క్వేర్ ఫీట్ అండి. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. లివింగ్ ఏరియా మీకు ఎంతసేపు కవర్ చేసింది. ఇది డైనింగ్ స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. లొకేషన్ వైజ్గా మనకు మియాపూర్, జేపీ నగర్ అండి. మనకు మదీనా కూడా మియాపూర్ లొకేషన్లో
ఎవరైతే రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న 3BHK ఫ్లాట్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మనకి అపార్ట్మెంట్ ల్యాండ్ మార్క్ వైజ్గా చూస్తే మనకు విశ్వనాథ్ గార్డెన్ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మన కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను. కిచెన్ ఏరియా స్పేషియస్గా ఉంది, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు, డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. నెక్స్ట్ మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన 3BHK ఫ్లాట్లో మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఇప్పుడు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను. ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్పేస్ అండి, దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్గా మనకు అపార్ట్మెంట్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై కండిషన్లోనే ఉందండి. డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి. సెక్యూరిటీ పరంగా మనకు సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. మనకు 2 ఫ్లాట్స్లో మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి, ప్రొవిజన్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. 2 ఫ్లాట్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మనకు 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను, ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఒకే వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్లో మనకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపార్ట్మెంట్ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను, GHMC అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంటు, మియాపూర్ జేపీ నగర్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు విశ్వనాథ్ గార్డెన్ ఏరియా. అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ, కారిడార్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి 1530 square feet అండ్ నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకు 1520 square feet అండి. స్టేర్స్ మనకు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకసారి పార్కింగ్ ఏరియా, ఇది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అండి. ఇది మనకు అపార్ట్మెంట్ ఎలివేషన్. అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు 40 feet road connectivity ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.